నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తుందన్నారు. టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాయని అన్నారు. ముస్లింలంతా కాంగ్రెస్ కు ఓటేయాలని సిమి ప్రకటించిందని, పిఎఫ్ఐ సిమికి కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందని ఆరోపించారు అరవింద్. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నాయి. జగిత్యాల పిఎఫ్ఐకి అడ్డా, బోధన్ నకిలీ పాస్పోర్ట్లకు అడ్డాగా మారిందన్నారు. బెంగళూరు పేలల్ల మూలాలు జగిత్యాలలో ఉన్నాయన్నారు ధర్మపురి అరవింద్. ఇప్పుడు జరుగుతున్నవి హిందువుల ఉనికిని కాపాడే ఎన్నికలని అంటున్నారు ధర్మపురి అరవింద్. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థగా మారుతున్నది. హిందూ సమాజం మేల్కోవాలి. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ చేసేసి మన రిజర్వేషన్ తీసేస్తారు, ఉస్మానియాని తీసేస్తారు, ఇంతకు ముందు ఢిల్లీలో అలీగఢ్లో తీసేసిండ్రు, ఇప్పుడు ఇవి కూడా తీసేస్తారు కాంగ్రెస్ పార్టీని ఉంటే. ఇది అయితే టోటల్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అయిపోతున్నది. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. జగిత్యాల పిఎఫ్ఐ కడ్డా, బోధను నకిలీ పాస్పోర్ట్లకు అడ్డా ఆల్రెడీ. బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టుకపోయింది. రేపు పరిస్థితి ఏంటండి కాంగ్రెస్?